డాక్టర్ ప్రొఫెసర్ బాలగోపాల్ 15వ వార్ధంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం గోదావరి కనిలో ర్యాలీ నిర్వహించి క్రొవ్వత్రతో ఘనంగా నివాళులర్పించారు। స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాలగోపాల్ అందించిన సేవలను కొనియాడారు। హక్కుల ఉల్లంఘన విషయంపై సింగరేణిలో ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు। ఆదివాసుల హక్కుల పరిరక్షణతో పాటు దళిత బహుజనుల గొంతుకగా నిలబడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు। ప్రజల సమస్యలపైన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పర్యటించి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత బాలగోపాలని వివరించారు। అందులో భాగంగానే ప్రొఫెసర్ బాలగోపాల్ సారు అకల మరణం చెందడం కూడా మొత్తం దేశ ప్రజలకు నష్టదాయకమైనటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు మేధావులైన అందరూ కూడా ఇటువంటి మహానీయులను స్మరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। అట్లనే కార్మికులు కర్షకులకు సంబంధించినే కాకుండా మానవ హక్కులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క హక్కుల విషయంలో హక్కులు అణగారిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రొఫెసర్ బాలగోపాల్ సారు కార్మికులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ హక్కులు హరించబడతా ఉంటే హక్కులు ఉన్నాయి హక్కులు కాపాడాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి ఆ పేద ప్రజల పక్షాన నిలబడి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు అట్లా అందులో భాగంగానే ప్రతి ఒక్క పోరాటం సార పోరాటం అయితేనేమి మహిళలకు సంబంధించినటువంటి సార పోరాటం అయితేనేమి కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక హక్కులకు సంబంధించినటువంటి పోరాటం అయితేనేమి ఆదివాసులకు సంబంధించిన పోరాటం అయితేనేమి గిరిజనులకు సంబంధించిన పోరాటం అయితేనేమి ప్రతి ఒక్క పోరాటంలో తన యొక్క కాలు తన యొక్క మాట లేనటువంటి సందర్భం లేదు। తను చనిపోయినానికి కూడా తాను చనిపోయేటువంటి సందర్భంలో కూడా తను మామూలు వ్యక్తిగా అనేటువంటి వ్యక్తిని అనేటువంటి ఒక భావనతోటి తను చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఇటువంటి మేధావి వర్గాన్ని స్మరించుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘం నుండి తెలియజేస్తాం। ఆయన ఏదైతే హక్కుల కోసం ఆదివాసుల హక్కుల కోసం కార్మిక హక్కుల కోసం అదేవిధంగా సింగరేణిని బొందలగడ్డలుగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వచ్చి ఇవాళ పర్యావరణ దెబ్బతింటా ఉంది అండర్గ్రౌండ్ మైన్స్లను తీసేస్తూ ఉన్నారు ఓపెన్ కాస్ట్ చేయడం మూలంగా ఇవాళ గ్రామాలన్నీ ఇవాళ లేచిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ పర్యావరణ దెబ్బతింటా ఉంది పర్యావరణ దెబ్బతింటే ఇవాళ సమాజం అంతా దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఆనాడు కాలుకు పట్టకట్టకుండా తిరిగి ఇవాళ ఆదివాసుల హక్కుల గురించి కానీ కార్మికుల హక్కుల గురించి కానీ కాంట్రాక్ట్ కార్మికులకు ఆ రోజు 45 రోజులు ఇస్తున్నటువంటి ఒక రోజుకు 45 రూపాయలు ఇస్తున్నటువంటి కాలంలో కార్మికులకు కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వాలి జీవో ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి కాబట్టి ఆనాడు ఈ పౌర హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్ అందరినీ జమ చేసి పౌరులను కార్మికులను వివిధ కార్మిక సంఘాలను ఇవాళ జమ చేసి ఐక్యం చేసి వాటిపైన పోరాడినటువంటి నేత మన ముందు ఈనాడు లేకపోవచ్చు కానీ ఇవాళ అతని యొక్క ఆశయం కానీ అతను ఏదైతే చేసిండో పౌర హక్కుల కోసం ఆ పౌర హక్కుల కోసం మనం అందరం కూడా నిలబడాలి। ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి మానవ హక్కుల వేదిక సీనియర్ నాయకులు అన్వర్ ఏఐఎఫ్టియు నాయకులు ఏ రాములు ఐఎఫ్టియు నాయకులు విశ్వనాథ్ భారత నాస్తిక సమాజం ప్రతినిధి ఎలకటూరి శంకర్ న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు డాక్టర్ జీవి రాజు ఎం రాయమల్లు బేక్ శేఖర్ రాయపోషం రత్నకుమార్ ఉదయ్ బీరయ్య కనకయ్య రమేష్ శంకర్ న్యాయవాది విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు।